నమస్తే వార్తల జనతా స్వాగతం చంద్రబాబుకి బిగ్ షాక్ ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు చల్లని ఓట్లు వేసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏపీ రాజ్యసభ ఎన్నికల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది నాలుగు చల్లని ఓట్లు పోలయ్యాయి మొదటి ప్రాధాన్యత వద్ద ఒకటి అనే నంబర్ వేయకుండా టిక్ మార్క్ పెట్టారు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మద్దాలిగిరి కరణం బలరాం ఈ చల్లని ఓట్లు వేసినట్లు గుర్తించారు మరో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా చల్లని ఓటు వేశారు వీరంతా టీడీపీకి ఓటు వేసినప్పటికీ నిబంధనల ప్రకారం వేయకపోవడంతో అవి చల్లకుండా పోయాయి టీడీపీ విప్ జారీ చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీరంతా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం టీడీపీ విప్ జారీ చేయడం వైసీపీ నుంచి ఒత్తిడి రావడంతో చివరి పది నిమిషాల్లో వీరు ఓటు వేశారు వల్లభనేని వంశీ మద్దాలగిరి కరణం బలరాం కావాలనే చల్లని ఓటు వేసినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఆదిరెడ్డి భవానీ మాత్రం పొరపాటును వేశారు దీనిపై పార్టీ నేత చంద్రబాబు సీరియస్ అయ్యారు ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడంలో నేతలు విఫలమయ్యారని మండిపడ్డారు ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ పూర్తయింది నూట ఐదు ఎమ్మెల్యేల్లో నూట మూడు ఓట్లు పోలయ్యాయి అందులో నూట ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు జనసేనకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తన ఓటు వేశారు ఇక టీడీపీకి ఉన్న ఇరవై మూడు మందిలో ఇరవై ఒక్క ఓట్లు పడ్డాయి ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు హోం క్వారంటైన్లో ఉన్న అనగాని సత్యప్రసాద్ ఓటు వేయలేదు ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు అధికార పార్టీ వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాపారవేత్త పరిమల్ నత్వాని బరిలో ఉన్నారు ఇక టీడీపీ నుంచి వరలరామయ్య పోటీ చేశారు సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగు నాలుగు సీట్లు వైసీపీఏ కైవసం చేసుకుంది ఇక వర్లరామయ్యకు ఆ పార్టీ నుంచి పడాల్సిన ఓట్లు కూడా పడలేదు ఆయనకు కేవలం పదిహేడు ఓట్లు మాత్రమే దక్కాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి